తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఫోర్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ బీఆర్ఎస్ ను కేసీఆర్ ను ప్రజలే కాపాడుకుంటారని కేటీఆర్ భారీ ప్రకటన చేశారు దీనికి కారణం వలసలు పెరగడం అభ్యర్థిత్వాలు వచ్చిన వారు కూడా కాడి వదిలేసి వెళ్లిపోతుండడం నిజంగానే బీఆర్ఎస్ ను ప్రజలు కాపాడుకుంటారా కేటీఆర్ కేసీఆర్ ఇక ఏమీ చేయరా చేయలేరా ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది ఆ ప్రజల్ని పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కడిగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు ద్రోహాలు కుట్రలు కుతంత్రాలు అన్నిటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్దే అలాంటి ధీరుణ్ణి కొన్ని కప్పదాట్లు ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే వారికి తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు ఈ ధైర్యం కేటీఆర్దే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఎప్పట్లాగే లో రిలాక్స్ అవుతున్నారు మరి కేటీఆర్ ఇలాంటి మాటలు చెప్పుకుంటూ ఉంటే కేసీఆర్ ఫామ్హౌస్లో రెస్ట్ తీసుకుంటుంటే ప్రజలే పార్టీని కాపాడుకుంటారా మా పార్టీ అన్న భావనను ప్రజల దగ్గర నుంచి లాగేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని గుర్తించలేదా అపారచాణకుడిగా పేరు పొందిన కేసీఆర్ కు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎంతగా అంటే మీకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదు మీ పార్టీలో ఉండలేనని మీద చెప్పేసి వెళ్తున్నారు సీనియర్ లీడర్లు పోటీ చేసేందుకు టికెట్ ఇస్తే బాపు అంటూ ఆనంద భాష్పాలు కార్చి వెళ్లిన వాళ్ళు మీరు చాలా తప్పులు చేశారు జనాదరణ లేదు మీ పార్టీకో దండమని నిందలు వేస్తూ లేఖలు రాస్తున్నారు పార్టీకి భవిష్యత్తు లేదని తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్లో చేరుతున్నానని కెకె హౌస్కి వెళ్ళి కేసీఆర్ మొహమ్మేద్నే చెప్పేసి వచ్చారు ఆయన వచ్చిన కాసేపటికి కడియం శ్రీహరి కూతురు వరంగల్కు తనకి ఇచ్చిన టికెట్ అక్కర్లేదని లేఖ రాశారు కడియం ఆయన కూతురు కాంగ్రెస్లో చేరిపోనున్నారు వీరే ప్రారంభం కాదు అంతం కాదు గత రెండు నెలలుగా పోయేవాళ్లు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు గేట్లు తెరిచినట్లుగా రేవంత్ ప్రకటించిన తర్వాత ఆపడం ఎవరి తరం కావడం లేదు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే చాలు గెలిచిపోతామని అనుకునేవారు ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా ఎందుకు పనికిరాదని వదిలేసిపోతున్నారు లోక్సభ అభ్యర్థుల్లో పదమూడు మంది కొత్త వాళ్లను పెట్టారు వారిలో ఏ విధంగా చూసినా ఎంపీ స్థాయి నేతలు ఎవరూ లేరు అతి కష్టం మీద ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను మాత్రం ఒప్పించగలిగారు వారికి ఇతర చోట్ల ఆఫర్ లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే వారు కూడా ఉండేవారు కాదు కేసీఆర్ అంటే చాణక్యుడు ఇంట్లో కూర్చుని మాటలతోనే రాజకీయం మార్చేస్తారని భావిస్తారు కానీ ఆయన చాణక్యమంతా ఇప్పుడు ఎటుపోయిందో గాని పార్టీ నేతల్ని నిలుపుకోలేకపోతున్నారు ఇచ్చిన వారు ఉండలేకపోయారు అధికారం ఉన్నప్పుడు ఆయన కరుణా కటాక్షాల కోసం తిరిగిన నేతలు ఇప్పుడు ఆయన ఓ లీడరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు నేతలకు ఇంత ధైర్యం రావడానికి కారణం ఎవరు ఖచ్చితంగా ప్రజలే ప్రజలు ఓడించారు ఇక ముందు ఆదరిస్తారన్న నమ్మకం కలగనీయడం లేదు అందుకే నేతలు వెళ్ళిపోతున్నారు కానీ కేటీఆర్ మాత్రం తమ పార్టీని ప్రజలే కాపాడుకుంటారని చెబుతున్నారు ఇది ఎలా సాధ్యమని ఆయన ఆలోచించడం లేదు అసలు ప్రజలు ఎందుకు కాపాడుకోవాలి ఇప్పుడు ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితిన నా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ పోగొట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తిగా ప్రత్యేక రాష్ట్రం అనే భావోద్వేగ పునాదుల మీద నిర్మితమైంది అలాంటి పునాదుల్ని కెసిఆర్ ఉద్దేశపూర్వకంగా బలహీనం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితిని అంతర్ధానం చేశారు ఏ టీఆర్ఎస్ అయితే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందో ఆ తెలంగాణ పేరును లేకుండా పార్టీ పెట్టి భారత రాష్ట్ర సమితిగా పోటీ చేశారు దీంతో ఆయనకు తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిపోయింది ఇప్పుడు ప్రజలు భారత రాష్ట్ర సమితిని కాపాడుకోవాల్సిన అవసరం ఏముంది పదవీ కాలం పదేళ్లలో ప్రజల వద్దకు రాని ప్రజల్ని కలవని కేసీఆర్ను కాపాడుకునేందుకు ప్రజలు రోడ్డెక్కాలని ఎలా ఆశిస్తారు